పోనీ కట్రాయర్లు అమ్ముతానండి. ఆ కట్రాయర్లు ఎవరయ్యా నీకు చెప్పింది? ఏది కట్రాయర్లు అమ్ముతారా? కస్టమర్స్ అడిగితే ఏముంది? పట్టు డ్రాయర్లు ఎవరన్నా చేసుకోండి, చూస్తావరా ప్రపంచంలో? కాదండి, ఇప్పుడు నేను అదే కట్రాయర్లు ఇప్పుడు 10,000 కొన్నాం అనుకున్నాను. నా దగ్గర అసలు కట్రాయర్లు ఇక్కడ లేవు. వారం నుంచి ఇప్పి అవే అవే వేసుకుంటున్నాను. డ్రాయర్లో ఉరకడా పట్టు డ్రాయర్లు, పట్టు నిక్కర్లు అవన్నీ ఏంటి అమ్మమండి మేము? చూడండి మా, ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది, మీకు కూడా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది కదా. ఫోన్ వస్తాను చూడమ్మా. ఏమక్కా బాగున్నారా? బాగున్నా. ఎవరు? ఏం చేస్తున్నారండి? ఏం చేయలేక ఊరికే ఉన్నా. ఊరికే? కాఫీ అండి తాగినారా? తాగినా. మీరు తాగినారా? అయిపోయిందండి. ఇంకేమండి విశేషాలు రాధిక్ గారు? ఏమున్నాయి మీరే చెప్పాలా. నా వాయిస్ గుర్తుపట్టినారా అండి? ఎవరు అని? ఎవరు? నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. అవునా? ఎక్కడ, ఏ ఊరు? ఊరు చెప్పకూడదా? చెప్పకూడదండి. హలో, వినిపిస్తున్నారు రాధిక్ గారు? వినపడుతుందా? అంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నామండి. మీరు రీసెంట్ గా బట్టలు బిజినెస్ పెట్టినారు కదా? అవును, అది చూసామండి. అందుకని అందుకోసమే ఫోన్ చేశానండి. ఇప్పుడు నేను ఫోన్ మీకు. చెప్పండి. వినిపిస్తుందండి? వినిపిస్తుంది. వినిపిస్తుంది. చెప్పండి, బట్టల బిజినెస్ ఎలా జరుగుతుందండి? బాగానే ఉంది. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నామండి రాధిక్ గారు. అవునా? మాకేమైనా బట్టలు ఫ్రీగా పంపిస్తారా మీరు ఏమైనా? ఫ్రీగా ఎట్లా పంపిస్తారండి? డబ్బులు ఇస్తే పంపిస్తారు. ఎంత అండి? ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయండి మీ దగ్గర బట్టలు? 2,000 నుంచి 25,000 వరకు. 2,000 అంటే మేము సరిగ్గా చదువుకోలేదండి. ఎంత క్లాస్ వరకు చదువుకున్నారండి మీరు? నేను 8th క్లాస్ వరకు చదువుకున్నా. మీరు అంటే 8th క్లాస్ చదివారండి. నేను అయితే ఇంటర్ ఫెయిల్ కదా, నాకు అంత అర్థం కాదండి. 2,000 అంటే 2,000 నుంచి 25,000 వరకు. 2,000 నుంచి 25,000 వరకు. మీకు కలర్స్ కూడా అండి చాలా అంటే చాలా బాగున్నాయండి. నేను ఇప్పుడు చూసాను యూట్యూబ్ లో, మా పిల్లలు అందరూ అడుగుతున్నారన్నమాట. దగ్గర దగ్గర ఒక వారం నుంచి స్నానం చేయకున్నట్లు ఊరికే ఉన్నారు వాళ్ళు. కొత్త బట్టలు తీసుకోవాలా, కొత్త బట్టలు తీసుకోవాలని ఉన్న బట్టలు అన్ని వేసుకుని వారం మొత్తం అంత తిప్పేసినారు వాళ్ళు. సూపర్ కదమ్మా నువ్వు. ఏందమ్మా అట్లా మాట్లాడుతున్నావు? చీరలు తీసుకునే కోసం స్నానాలు చేయకుండా గుడ్డలు ఇప్పుకోకుండా ఉంటారా? ఇది ఎక్కడ బాగుంటే ఇక్కడ ఇది ఎక్కడ సోద్యము? స్నానం చేసుకోకుండా అట్లే ఉంటారు. ఇదేదో బాగుందండి, మా ఇష్టం కదా. లైక్ స్నానం అంటే లైక్ ఇప్పుడు మేము నార్మల్ గా స్నానం చేసేది 3 రోజులకి 4 రోజులకి ఒకసారి. అయ్యయ్యో, మా అమ్మ కూడా అంతే. నేనెందుకు చేస్తాను లే సొలున్న కొడుకా? ఎందుకు నీళ్లు సోపు ఖర్చు అవుతుందని? సోపు ఖర్చు కాదండి, ఇప్పుడు మేము బట్టలు కొనాలంటే మీ దగ్గర అందుకనే డబ్బులు సేవ్ చేస్తామండి. సోపులు అన్ని ఏం తీసుకోకుండా. నా దగ్గర పట్టు చీరలు కదా, అవేం డైలీ వేరు కడతారా? పట్టు చీరలు కానీ ఏదైనా లుంగీలండి. లుంగి నంబరా మీ దగ్గర? ఏమి అనుకున్నానండి. బాగా అనుకున్నావు లుంగీలని. చీరలు కాదా ఆ లుంగీలు అంట? లుంగీలు మా ఊడి కూడా చాలా బాగా నచ్చినాయండి. కలర్లు చీరలు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. కలెక్షన్స్ స్టార్టింగ్ ప్రైస్ 2,000 అండి? అవును, స్టార్టింగ్ ప్రైస్ 2,000 నుంచి 25,000 వరకు. కొన్ని శాంపుల్ కలెక్షన్స్ ఏమైనా మాకు వాట్సాప్ నంబర్ పంపిస్తారా అండి? పంపిస్తాం. శాంపుల్ కలెక్షన్స్ పంపిస్తాంలే. లైక్ మేమైతే అండి నిజంగా ఏది ఒక వారం నుంచి స్నానం చేసినట్లు ఊరికనే ఉన్నామండి. అయ్యయ్యో, ఇప్పుడు చేయండి. లేదండి, బట్టలు వచ్చిన తర్వాత మాత్రమే స్నానం చేస్తే. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టారు? అనంతపురం నుంచి ఆర్డర్ పెడితే మా ఊరు మీ పక్కనే అండి. పెనుగొండ దగ్గర సోమంతిపల్లి.
నడుచుకుంటే ఎట్లా వస్తారండి అంత దూరము? ఉంటే ఎంగగా ఉంటే నడిచి వస్తారా ఊర్లోకి? నేనేమన్నా అదేమి పాదయాత్ర చేయలా ఇంకా నేను సీరియల్ కోసము. కాదండి, ఇప్పుడు మేమైతే మీ దగ్గర ఇక్కడ వారం నుంచి మేము స్నానం చేయకుండా ఉన్నాము. ఇప్పుడు మీ దగ్గర బిజినెస్ కూడా 25,000 దాకా దగ్గర దగ్గర బిజినెస్ చేద్దాం అనుకున్నాము. మీరు మీ మా ఇంట్లో అందరికి బట్టలు తీసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా నేను నడిచి పాదయాత్ర చేసుకుంటూ వస్తే నేను అక్కడే ఏడన్నా హాస్పిటల్ అడ్మిట్ కావాలా? 25,000 అటు సంఖ్య నాకపోతాయి. బిజినెస్ నాకు వద్దు నాయన, నేను రిస్క్ తీసుకోలేను. మీరే రండి నడిచి, మీరే రండి. మేము కావాలంటే మంచి మంచి శారీస్ సెలెక్ట్ చేసి ఇస్తాం. ఇష్టం వచ్చిన కలర్ తీసుకోండి. ఇష్టం వచ్చిన కలర్ అంటే మీరు అందుకే అండి చెప్పింది. మీరు ఆ బట్టలు మీరు పాదయాత్ర చేసుకుని అనంతపురం నుంచి సోమందిపల్లి వరకు వస్తే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది. ఇదేలే తరతరాల చరిత్ర. నేను అంతే ఇంకా నేను బిస్కెట్ అయితే చేయొద్దండి. మీరే ఎందుకు నా పేరు ఎందుకు వేస్తారు? మేము లుంగీలు అమ్మమని చెప్పినాం కదా. ఎవరయ్యా నీకు చెప్పింది ఏది? కట్రాయర్లు అమ్ముతారా, లుంగీలు అమ్ముతారా, బనీన్లు అమ్ముతారా అనుకుంటా అడుగుతున్నారు? లే సజిలోడా, నువ్వేమన్నా చీరలు పెట్టినావా అమ్ముతామని? కట్రాయర్లు లుంగీలు పెట్టినావా అమ్ముతామని? లేదు అట్లా, నేను బట్టలు బట్టలు బిజినెస్ అని పెట్టాను అంతే. ఎట్లా పెడతావులే? నాయనా నేను డ్రాయర్లు ఎట్లా అమ్ముతాను, లుంగీలు ఎట్లా? మేము ఓన్లీ చీరలు మాత్రమే అని చెప్పినాం. అసలు ఇది నా నెంబరు, మీకు వాట్సాప్ నెంబర్ అది సపరేట్ ఉంది కదా, ఇది ఎట్లా చేసినారు? ఈ నెంబర్ ఎవరు ఇచ్చినారు మీకు? నువ్వు చాలా అసాధుడు ఉన్నట్లున్నావే. పట్టు పట్టు కడ్రాయర్లే మళ్ళా మామూలు కడ్రాయర్లు. ఇంతవరకు ఎవరన్నా లైఫ్ లో ఎవరన్నా వేసుకొని చూసినా వారే మంకు నా కొడుక? కస్టమర్స్ అడిగితే ఏముంది? పట్టు డ్రాయర్ ఎవరన్నా చేసుకొని చూసినా వారే ప్రపంచంలో? ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచం కుప్పలు కుప్పలుగా. ఎవరయ్యా నువ్వు అట్లా మాట్లాడుతున్నావు మరి అంత ఆశయంగా? నీకుంది నా కొడక, నిన్ను ట్విట్టర్ వీడియో ఎట్లా కనపడుతున్నాడు నీ కడ్లకే? ఏంటి మమ్మీ ఎవడీడు? పట్టు డ్రాయర్లు ఉన్నాయి మామతో. పట్టు డ్రాయర్లు ఉన్నాయా, బర్మోటర్స్ ఉన్నాయా అని అడుగుతున్నావు? కట్ డ్రాయర్లు ఉన్నాయా అని నీకు తెలీదా? మేడం మట్ట సంగ పెట్టినాం కదా పట్టు చీరలు మాత్రమే అమ్ముతామని. చిన్న పెట్టినారండి, కడ్రాయర్లు కూడా అమ్మబడను, లుంగీలు అమ్మబడను, సాదా లుంగీలు గట్టి లుంగీలు అని పెట్టినారు కదండి. అని మెడతో కొడతానండి అన్ని లోఫర్ నా కొడుకునే. కాదండి, ఎందుకండి ఇప్పుడు బిజినెస్ కదండి అది కూడా. ఎట్లా బిజినెస్? అయితే ఇవి పెట్టుకొని అవి పెట్టుకుంటామా? మేమేమన్నా పట్టు చీరలు మాత్రమే అమ్మేది కాదండి. ఇప్పుడు ఆడపిల్లలకు మాత్రం పట్టు చీరలు పెడితే మేమేమండి అట్లే బట్టలు ఎక్కువని తిరగలనా? నీకేం షాపులు లేవా? మీ దగ్గర మేము కొనాలండి, మీ దగ్గర కొనాలని మేము ఆసక్తికరంగా ఒక వారం నుంచి స్నానం చేసినట్లున్నామండి. నీ స్నానం లేక బండవాడా చూసుకుంటే మేము భగవాన్ అంతా ఏమి అంతరించిపోతున్నారండి. మీ దాంట్లో వాళ్ళ స్వార్థపత్రులు ఉండబట్టే
పట్టుదారులు ఎట్లుంటాయి? నీ మొగునికి అయితే ఉంటాయేమో, నీ మొగుడికి గుర్తిస్తాడమ్మ సపరేట్ గా. అయ్యో రామా, లుంగిలు కాదు నాయన, చీరలు అవి. నన్ను నమ్మండి. అయ్యో రామా, లుంగిలు కాదు నాయన, చీరలు అవి. ఐ థింక్ వాటో వాట్. పర్లేండి, అర్థం పీసే లుంగిలు పిడుచుకుని అర్థం లంగలు మీకు పంపిస్తాను కావాలంటే. అండి, నీవెక్కడ తిక్కలోడు రా నాయన. ఎట్లా పెడతావులే డ్రాయర్లు ఉన్నాయి? ఎట్లాడుతున్నాడు డ్రాయర్లు ఉన్నాయని పెట్టలేదు. డ్రాయర్లు ఉన్నాయా? లుంగీలు ఉన్నాయా? నేను డ్రాయర్లు ఉన్నాయని పెట్టలేదు. నేను పట్టు వస్త్రాలు దొరుకుతాయి అని పెట్టినాను అంతే. నాకేం తెలుసు అట్లా అడుగుతారని. పట్టు వస్త్రాలండి, నిజంగా రాధిక గారు ఉన్నాయైతే ఇప్పుడు 20,000 అనుకున్నాను అండి. ఇప్పుడు మీతో మాట్లాడిన తర్వాత ఒక 40,000-50,000 దాకా చేస్తానండి బిజినెస్. నేనైతే 70,000 చేసుకో, కట్రాయర్ లేవు. మీ తాత మీ ముత్తాత పట్టు లంగోటి కావాలంట వాళ్ళ తాతకి. మీ తాత మీ ముత్తాత మీ అందరు ఉన్న ఎవరున్నా కట్రాయర్లు దొరకవండి. కాదమ్మా, పట్టు లంగోటలు చెప్తా చెప్తా నా కొడుక్కి చెప్తాను. అయ్యో రామా, లేవప్పా లుంగిలు లేవు, ఏం లేవు. నాకు సాదైపోయింది, ఇంక ఫోన్ పెట్టి. ప్రబుద్ధుడా, ఎక్కడున్నావు నాయన? ప్రబుద్ధుడా, నమస్కారం అయ్యా నీకు. దాన్ని శతకోటి శతకోటి నమస్కారాలప్ప, పెట్టేయప్పాబర్లతో మాట్లాడాలి. ఏంది మాట్లాడతావు? కట్ డ్రాయర్లు, ఫుల్ డ్రాయర్లు, లుంగీలు, ఏందిరా నువ్వు? ఏం ఏం చేసినావు రా నువ్వు? దర్పేసినా కొడుక పట్టు ఉంటాయా? ఎట్లుంటాయి? ఏందోలే, మగవాళ్ళకి అడిగితే మీ ఆడవాళ్ళు కూడా. 6.5 hours later. హలో, గుడ్ మార్నింగ్ అమ్మా, బాగున్నారా? బాగున్నానండి. మీరు బాగున్నారా? బాగున్నాము. మీరు అదే వీడియో చూసాను, కొత్తగా పట్టు బిజినెస్ స్టార్ట్ చేసినారనేసి. అవునమ్మా. కొన్ని ఆర్డర్ పెడదామని చెప్పేసి చేశానమ్మా. సరేనమ్మా. మా ఆయనకి పట్టు నిక్కర్లు, పిల్లలకి పట్టు చెడ్డీలు, పట్టు టవల్స్. ఇది ఎక్కడ వినోదం రా నాయన, పొద్దున్న ఇంకా ఇవే పట్టినాయి డ్రాయర్లు. డ్రాయర్ ఎట్లా దొరుకుతాయి? లేలే, పట్టు పట్టు టవల్స్ కూడా కావాలమ్మా. కాదండి, ఎవరైనా పట్టు డ్రాయర్లు, పట్టు నిక్కర్లు, పట్టు టవాళ్ళు, పట్టు బెడ్షీట్లు అవన్నీ దొరుకుతాయండి. అవన్నీ వేసుకుంటారా ఎడన్నా? మీరు చెప్పారు కదా మీరు పట్టు బిజినెస్ స్టార్ట్ చేసినారనే. అవును, పట్టు శారీస్ రిచ్గా ఉంటుంది కదా చూడడానికి, పట్టు కట్టెన్లు కూడా వీలైతే. ఓయమ్మ నాయన, ఇది ఎక్కడుంటాయి? మేము వైజాగ్ లో ఉంటాము. నేను కట్టెన్లు అడుగుతాను మీకు కాదు. మీరు వైజాగ్ లో ఉన్నారో పాకిస్తాన్ లో ఉన్నారో నాకే తెలియదు, కానీ మీరు ఏందండి పట్టు నిక్కర్లు, పట్టు నిక్కర్లు పొద్దున్న నుంచి నిక్కర్లు డ్రాయర్లే నాకు ఇదైతుంది. పట్టు నిక్కర్లు, పట్టు డ్రాయర్లు వేసుకుంటే రిచ్గా ఉంటుంది కదా, పట్టు కర్టెన్లు కూడా ఇంట్లో బాగా కనిపిస్తాయి, ఇంకా వీలైతే బెడ్షీట్లు, సోఫా కవర్లు ఇవన్నీ కూడా కావాలా? నేను ఫస్ట్ టైం చూస్తాను అది మిమ్మల్ని, ఇంతవరకు ఎన్నిలా. ఎట్లా ఆర్డర్ పెడతారు లేలే? ఎట్లా అండి, ఏదైనా పట్టు చీరలు మాత్రమే అమ్ముతామండి మేము, డ్రాయర్లు నిక్కర్. ఏ ఉరకడా, పట్టు డ్రాయర్లు, పట్టు నిక్కర్లు అవన్నీ ఏంటి అమ్మమండి మేము? చూడండి మా, ట్రై చేయండి, కొత్తగా ఉంటుంది, మీకు కూడా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది కదా. నన్ను నమ్మండి. ఏంది బిజినెస్ అవుతుందండి? పట్టు నిక్కర్లు, పట్టు డ్రాయర్లు ఎక్కడి నుంచి రావాలా? ఎవరు కుడతారు? ఏమే
మీరు ఎట్లా పట్టు బిజినెస్ అన్నారు కాబట్టి ఇవన్నీ కూడా స్టార్ట్ చేస్తే కొత్తగా ఉంటుంది, మీకు బాగా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. మేము ఆర్డర్ పెడతాము, మీరు పట్టు నిక్కర్లు పట్టు డ్రాయర్లు అన్ని కుట్టిస్తారా? కర్టన్లు అన్ని ఇంకా ఏమైనా ఉన్నాయని చూడండి, ఇంకా తక్కువ ఉన్నాయేమో. గోసి గోసి పెట్టుకునే కూడా కావాలని చూడండి. నవ్వాపుకుంటున్నావు కదరా, ఏంది ట్రై చేస్తారండి మీరు ఏదో పొద్దు. నేను హ్యాపీ అయితే నేను చాలా హ్యాపీ అయితే చీరలు కదా ఆర్డర్ వచ్చినాయని, చీరలు ఆర్డర్ వచ్చినాయని హ్యాపీ అయితే. హ్యాపీ అయిన సెకండ్ ఇంకా అర సెకండ్ కూడా కాకనే డ్రాయర్లు అడుగుతుంది ఎక్కడతారులే, మూతి పగల కొట్టాల నువ్వు ఎట్లా పెట్టినావో. పట్టు చీరలు మాత్రమే అమ్మబడి ఉన్నా అని పెట్టలే కాను సగిలేడా, నిక్కర్లు డ్రాయర్లు అమ్ముతామని పెట్టినావా సగిలినా కొడుక. పట్టు వస్త్రాలు దొరకబడును అని పెట్టినా వెర్రీ రీజనబుల్. వస్త్రాలు అంటే అన్ని వస్తాయి కదండి, మీరు పట్టు వస్త్రాలను పెట్టినారు సో అందుకనేసి ఆర్డర్ చెప్తాను. మా సగిలినా కొడుకు అట్లా పెట్టినాడండి, బుద్ధిలేని నా కొడుకు, వాడు మనిషి అయితే కదా. సీరియస్ అయితే ఎట్లా బిజినెస్ చేసే వాళ్ళు మీరు ఎంత పేషెన్స్? మీ మీద సీరియస్ కాలే, నేను ఈ దర్బేసి నా కొడుకు మీద అవుతానను. నోర్మోయ్ కూల్ కూల్ అంట కరెక్టే చెప్పారు కదా, పట్టు వస్త్రాలు అంటే ఇంకా అన్ని వస్తాయి. సో మీరు ఆర్డర్ తీసుకుంటున్నారా లేదా అండి? అసలు భూలోకం ఇలాంటి సిరి చూసి ఉంటదా? ఓన్లీ పట్టు శారీస్ మాత్రమేనండి. కాదండి, పొద్దున్నే మేము ఆర్డర్ చెప్పడానికి కాల్ చేసాము, మీరు ఆర్డర్ నోర్మూసుకో అడిగితే నాకు నాకు పరువు పోతుంది. ఎందుకు ఒకసారి ట్రై చేయండి. నువ్వు చేయి పట్టు నిక్కర్లు అవన్నీ అడుగుతున్నారండి మాకు. అయ్యా నాయన ఇది ఎక్కడ నాకు ఏమండి, ఏమీ అనుకోవద్దండి, మేము పట్టు చీరలు మాత్రమే అమ్ముతాము. నేనేం చెప్పను అట్లాంటివన్నీ, ఎవరు ఇంతవరకు కనుకొని చెప్పేది కాదండి. ఉండలే ఉండు లేదు, డోర్ మ్యాట్స్ కూడా కావాలనా? సరేనండి నేను కనుక్కుంటాను చెప్తాను. కనుక్కొని నాకు పరువు పోతుంది కనుక్కున్నా గానీ, పరువు పోయినా పర్వాలేదు మీకోసం కనుక్కుంటాను. సరేనండి బాయ్ బాయ్ అండి. లే సోకి నా కొడక మెట్టుతో కొడతా, నాకు ఇంకో ఫోన్ వచ్చిందంటే డ్రాయర్లు గీర్లని పట్టు పెట్టేసుకుంటారులే. నువ్వు కప్పుకో, కప్పుకుంటావా? నాకేం తెలుసమ్మా, పట్టు వస్త్రాలు అమ్మబడును అని రాసినాను అంతే. పట్టు వస్త్రాలే అమ్మబడని అని ఎవరు రాయరు, పట్టు చీరలు అమ్మబడును అని రాస్తారు. ఓన్లీ పట్టు శారీస్ మాత్రమే మా దగ్గర దొరుకుతాయి అని పెట్టాలా? తీసేదాన్ని నాకు పొద్దున్న ఇంకా ఏంది ఇదే రామాయణము. నీకు బాగుందిలే ఓపిక. కాఫీనా? ఇంత లోట కాఫీ తాతారా? వెన్నీళ్ళు లైక్ వాళ్ళంది. అసలు మన సబ్స్క్రైబర్స్ ఇట్లా ఫోన్ చేసి మాట్లాడుతుంటే నవ్వు ఆపుకోలేక అబ్దుల్ అసలు వర్షం పట్టండి. అబ్బా చూసినా కానీ మాకు ఒకటి రెండే కదమ్మా, మాకు ఇప్పుడు మేము మీ దగ్గర కొనాలంటే ఎట్లా? మాకేమో ఇంట్లో ఆడపిల్లలు ఎవరు లేరు, మేము మీ దగ్గర బట్టలు కొనాలా ఎట్లా? అమ్ముంది కదా చీరగను. నా రిక్వెస్ట్ ఏంటంటే అమ్మకు కొనిస్తాం అనుకో, అమ్మకు కొనిస్తాం మాకు కూడా కావాలి కదా. మీకు కావాలంటే ఏమంటే మాకు మగపిల్లలకు కూడా పట్టువి ఇన్నర్ అదే డ్రాయర్లు తయారు చేపియాలంటే అదేం పెద్ద ఇదేం కాదు. అయ్యో కర్మ కర్మ నాయన ఇది ఎక్కడ సోద్యం రా దేవుడా. పట్టు డ్రాయర్లు ఎవరన్నా వేసుకుంటారా సాయి? తిక్క కాకపోతే నీకు నిన్న వీడియో చూసారు, మీరు అప్లోడ్ చేశారు కదా కావాలన్నారు, కొంచెం నోట్ చేసుకుంటారా అండి? చెప్పండి. పెద్దవాళ్ళ దినాలు ఉన్నాయండి, అందరికి పెట్టాలంటున్నాం చీరలు. చెప్పండి. కొంచెం నోట్ చేసుకుంటారా అండి? చేసుకుంటాను చెప్పండి. ధర్మవరం చీరలు మూడు కావాలండి. మూడు చీరలు.
అదే అండి, ఇప్పుడు తినాలని చెప్పాం కదా, అవ్వకు చీరలు పెడుతున్నప్పుడు తాత చెదీలు పెట్టాలవుద్దండి? పెట్టాలండి. వెర్రి అదే డ్రాయర్లు అట్లాంటి లుంగీలు ఉంటాయి అత్తయ్య, డ్రాయర్లు పట్టు లుంగీలు ఎట్లుంటాయిలే, పట్టు పంచాలు ఉంటాయి, పట్టు పంచాలు ఉంటాయి, నీకు ఆ మాత్రం తెలిసింతే కదా. ఇంకా లెదర్ చిత్తులు కావాలండి. లెదర్ చిత్తులు అవగారు అప్పుడు తమలపాకు ఎక్కువ వేసుకునేవారండి. చిత్తులు కావాలండి, 15 చిత్తులు కావాలండి. ముసలి ఎక్కువ మంది వస్తారు కదండి దినాలకి, అందరికి ఇవ్వాలండి. ఓకే ఓకే, రెడీ చేపిస్తాంలేండి. పట్టువే పట్టు అంటే లెదర్ తిత్తులు అయితే గట్టిగా ఉంటాయి కదండి, చినిగిపోకుండా. మేము లెదర్ ఆ బిజినెస్ ఏం పెట్టలేదు, మేము ఓన్లీ పట్టు పెట్టినామే. అందరికి బాయ్. లైక్ బలంద్ అసలుకి మన సబ్స్క్రైబర్స్ ఇట్లా ఫోన్ చేసి మాట్లాడుతుంటే నవ్వు ఆపుకోలేక అబ్దుల్ అసలు వర్షం పడుతుంది. ఎంత బాగుంది అసలు, అబ్బా ఒకరి మించి ఒకరు ఉన్నట్లున్నారు అసలు. నిజంగా అంటే నేను బలంగా చేసిన, నిజంగా అంటే నేనైతే థ్యాంక్స్ అండి, బాయ్.